మీకు ఆ ప్రాంతానికి రాజధాని కావాలని చేస్తున్నటువంటి యాత్ర కాదు విశాఖపట్నానికి రాజధాని వద్దు అని చేస్తున్నటువంటి దండయాత్ర అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనికి ఎవరు ఊరుకోరు ఈ ప్రాంత ప్రజలు అంగీకరించరు ఇటువంటి సందర్భంలో మేము ఈ రోజు అమరావతి వద్దని చెప్పి చెప్పలేదే అమరావతి కూడా ఉంటుందన్నటువంటి మాట చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తాలూకా విధానం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మంచి జరగాలి మూడు ప్రాంతాలకు గుర్తింపుని తీసుకురావాలి మూడు ప్రాంతాలకు మేలు జరగాలి అన్ని ప్రాంతాలకు మంచి జరగాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం ఈ రోజు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ అనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకా విధానం దీనికి కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం ఇది చేసి తీరుతాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నా దీంట్లో వెనకడుగేసేటువంటి ప్రసక్తే లేదు మీ అందరికీ తెలుసు ఆ రోజు జరిగినటువంటి శ్రీకృష్ణ కమిటీ ఆ రోజు రాష్ట్ర విభజనకు ముందు ఇచ్చినటువంటి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఒకసారి గమనించమని చెప్పు కోరుతా ఉన్నాం ఏం చెప్పారు శ్రీకృష్ణ కమిటీ ఆ రోజు తెలంగాణ ప్రాంతం కోసం తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర విభజన కోసం వేసినటువంటి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏం చెప్పింది వాస్తవానికి తెలంగాణ ప్రాంతం కన్నా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు మరింత వెనుకబాటుతనంలో ఉన్నాయి తెలంగాణ ప్రాంతం కన్నా వాటికి మేలు జరగాలన్నటువంటి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పు కోరుతాం మరి అటువంటి ఉత్తరాంధ్రకి అటువంటి రాయలసీమకి ఈరోజు గుర్తింపుని తీసుకుని వచ్చి ఆ ప్రాంతాలకు మేలు జరగాలని చెప్పి ఆలోచన చేసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఈరోజు ఈ ప్రాంతాల్లో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రాంతాలకి మంచి జరగకూడదు అనేటువంటి ప్రయత్నం ఈరోజు ఇక్కడ ఏదన్నా ఒక పునాది వేస్తేనో ఒక ఇటుక వేస్తేనో దాన్ని ఏ రకంగా ఆయనకున్నటువంటి మేనేజ్మెంట్ సిస్టంతో ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నమో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసాం ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే కేవలం విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అనేటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు